రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో దొమ్మకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన ఎర్రుల స్వప్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత సంవత్సరం ఎర్రుల స్వామిగౌడ హత్యకు గురయ్యాడు. కాచాపూర్ గ్రామానికి చెందిన హన్మగౌడ్ను తన భర్తను హత్య చేశాడని స్వప్న తెలిపింది. హత్య చేసినట్టుగా ఒప్పుకున్న హన్మగౌడ్ జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపింది. అయితే తనపై కేసు లేకుండా ఉండేందుకు, వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు తనకు డబ్బు ఆశ చూపిస్తున్నాడని తెలిపింది. గ్రామస్తులతో మాట్లాడుతూ 50 లక్షలు సగం ఆశ ఇచ్చి ఇంత పిల్లల్లా చదివిస్తానని చెబుతున్నాడని తెలిపింది. తాను ఒప్పుకోకపోయేసరికి పోలీసులు డబ్బులు తీసుకున్నారని, కొత్త సాక్ష్యాలు సృష్టిస్తున్నాడని, హత్య కేసులో పోలీసులకు సంబంధం లేదని తెలిపింది. హన్మగౌడ్ బయట ఉంటే తనతో పాటు తన ఇద్దరు పిల్లలకు ప్రాణహాని ఉందని, వెంటనే అతన్ని బెయిల్ రద్దు చేయాలని కోరింది. అతను బయట ఉంటే మా చావుకు కారణం అతనే అవుతాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేను ఒక పేపర్ ఇస్తా, అన్నలు ఉన్నట్టే ఎంక్వైరీకి వచ్చిన రోజు చెప్పాలి, అదే విషయం చెప్పాలి ఆమె. కానీ ఈ విషయం మూడో మనిషికి తెలియద్దు అని చెప్పి బెదిరిస్తుండే అతన్ని. అవన్నీ ట్రాస్ సార్, అవన్నీ దొంగ సాక్ష్యాలు. కేసు నుంచి తప్పించుకోవడానికి అవన్నీ చేస్తుండు సార్. ఇంటి దగ్గర ఇప్పుడు ఆయన పేరు చెప్తావా? వాళ్ళు భయపడుతున్నారు సార్. ఒక అతని పేరు చెప్తాను కానీ మన ముత్యంపేట సెప్టెంబర్ 30 నా భర్తని హన్మగౌడ్ కాచాపూర్ హన్మగౌడ్ హత్య చేసిండు. హత్య చేసి జైలు పోయి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిన నుంచి మళ్ళీ మమ్మల్ని అరెస్ట్మెంట్ చేస్తుంది. ఫస్ట్ మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తే మేము మళ్ళీ పిఎస్కి వెళ్ళి దొమ్మకొండలో కేసు పెట్టొచ్చినాము. మళ్ళీ తర్వాత ఊళ్ళో కొన్ని రోజులకి మళ్ళీ ఊళ్ళందరికీ ఫోన్లు చేసుకుంటా ఆమెకి నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్తే నేను ఆమెకి 50 లక్షలు ఇస్తా, సగం ఆస్తి ఇస్తా, మా పిల్లలతో పాటు ఆ పిల్లల్ని కూడా ఆమెను పెళ్ళి చేసుకొని ఆమె పిల్లల్ని కూడా నేను చదివిపిస్తా అని చెప్పి అందరికీ ఫోన్లు చేస్తుండు. మా ఇంటి దగ్గర అతనికి ఒక అతనికి ఫోన్ చేసి ఈ విషయం నీకు నాకు ఆమె మధ్యలోనే ఉండాలి, నేను ఒక పేపర్ ఇస్తా, నేను సిఏఎస్ఐ మీద కేసు పెట్టిన, నన్ను అనవసరం గిరికిచ్చిరని కేసు పెట్టిన, ఆ విషయానికి నేను ఒక పేపర్ ఇస్తా, అది చదువుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎంక్వైరీకి వచ్చిన రోజు ఎస్పీ డిఎస్పీ వస్తారు, వాళ్ళు వచ్చిన రోజు అట్లనే అందులో ఉన్నట్టే చెప్పాలి. చెప్తే ఆమెని పెళ్ళి చేసుకొని ఆమెకి డబ్బులు ఆస్తిస్తా, ఈ విషయం ఎవరికి తెలియద్దని చెప్పింది. ఊర్లందరికి ఫోన్లు చేసుకుంటా అసహ్యంగా చెప్తుంది. నా భర్తను చంపి నన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు, అది ఇంతవరకు కరెక్ట్ సార్? లేదు సార్, అతడే చంపినా అని మనుషులను పెట్టుకొని చంపినా అని ఒప్పుకొని జైలుకి పోయింది సార్. పోలీసులకు దీనికి ఏ సంబంధం లేదు, అవన్నీ దొంగ సాక్ష్యాలు. ఇక్కడ ఆటలు జాగాయని నిజామాబాద్ పోయి అదంతా చేసిండు సార్. అదంతా అబద్ధం. నా భర్తను చంపడం మాత్రం 100% నిజం. అంతే, అతనే చంపిండు. పోలీసులకు ఎవరికి దేనికి సంబంధం లేదు, నా భర్తను చంపడం మాత్రం నిజం. ఇతను మీకు ఎవరు బంధువు అవుతారమ్మా? మా దగ్గర వాళ్ళు అంటే కొంచెం దూరం చుట్టాం. అతను బయట ఉంటే మాత్రం మేము ముగ్గురు చావులకు కారణం అతనే అవుతారు సార్, ఎన్ని రోజులకైనా. అంతే, మేము ముగ్గురం బ్రతకాలంటే అతని లోపలికి వెళ్ళాలి. ఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళినాము, మళ్ళీ పిఎస్లో పెట్టినాము. మేడం నేను చూసుకుంటా అమ్మా అని చెప్పింది. చూస్తున్నాం అట్లా, అసలు ఏం అర్థమైతే లేదు. రోజు రోజుకి టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇంట్లో నుంచి పిల్లలకి వాకిల్ దాటి బయటకి రోడ్డు దగ్గరికి వస్తలేదు. చేపిస్తామని చెప్పింది మేడం. మాకు ఇవన్నీ తెలియదు సార్ బయట, మేమేం